నమస్తే ఎస్ఐట్ న్యూస్ కు స్వాగతం. నేడు సామర్లకోట పోలీస్ స్టేషన్ను సాధారణంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సామర్లకోట పట్టణంలోని ప్రముఖ ప్రదేశాలను రైల్వే స్టేషన్ను పరిశీలించి సామర్లకోట టౌన్లో ఉన్న సీసీ కెమెరాల ఏర్పాటును మరియు వాటి యొక్క పనితీరును పరిశీలించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సీఐ దుర్గాప్రసాద్ సామర్లకోట ట్రాఫిక్ నిబంధనలు మరియు వన్ వే ట్రాఫిక్ గురించి మాట్లాడటం జరిగింది అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట సీఐ కె దుర్గాప్రసాద్, ఎస్ఐ సునీత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేనే చెప్పాలా? ఓకే రైట్. అంటే ఈరోజు మన కాకినాడ జిల్లాలో సామర్లకోట పోలీస్ స్టేషన్కి ఒకసారి విసిట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక మామూలు విసిట్, అంతే. ఒకసారి సామర్లకోట టౌన్ని కూడా ఒకసారి ఇంపార్టెంట్ ప్లేస్ని చూడడము, రైల్వే స్టేషన్ ఒకసారి చూసాము, సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ కవర్ అవుతుంది, ఇంపార్టెంట్ జంక్షన్స్, ట్రాఫిక్, సో ఈ వన్ వే ఇష్యూ కూడా సీఏ గారు డిస్కస్ చేశారు. అదేవిధంగా స్టేషన్ ప్రిమైసెస్ ఎలా ఉంది, సో మనం ఎన్నుతో పాటు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి. తర్వాత కేసెస్ గురించి జస్ట్ ఇది ప్రాపర్ ఇన్స్పెక్షన్ లాగా కాదు, జస్ట్ పెండింగ్ కేసెస్ అన్నీ ఒకసారి రివ్యూ చేయడం అని చెప్పి మామూలు ఒక విజిట్ లాగా రావడం జరిగింది. ఇంకేం స్పెసిఫికేషన్స్ ఉందంటే అడగచ్చు సార్. నియోజకవర్గంలో రోజుకి 2-3 బళ్ళు పోతున్నాయి సార్. అంటే మెన్ తక్కువగా ఉండడం వల్ల, మరి గస్తీ లేకపోవడం వల్ల చాలా బళ్ళు మాత్రం అయితే పోతున్నాయండి. కంప్లైంట్ చాలా వస్తున్నాయి సార్ పెద్దాపురం సౌండ్ కూడా స్టేషన్. దాని మీద బళ్ళు అంటే మోటార్ సైకిల్స్ ఇప్పుడు అంటే అంటే ఇది కొంత అనాలిసిస్ లాగా చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ఒక 3 మంత్స్లో కూడా దాదాపు 140 వెహికల్స్ వరకు మనము రిట్రీవ్ చేయడం కూడా జరిగింది. కాకపోతే దీంట్లో మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న అందరు కూడా మాక్సిమం 14 ఇయర్స్ to 18-19 ఇయర్స్ ఉన్న కుర్రవాడు మాక్సిమం దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. యాక్చువల్లీ అదే ఇప్పుడు అనాలిసిస్లో మనకు తెలిసినది అది. అంటే కొంత అంటే మానిటరీ సపోర్ట్ లేకపోయినప్పుడు ఇమీడియట్గా ఒక బైక్ తీసుకుని వెళ్ళామంటే మనము అంటే ఒక 75,000-80,000 10,000 అడిగినా ఇచ్చేసి వచ్చేస్తారనమాట. సో అలాంటి కొంత అలవాట్లు ఉంది. కొంత అనాలిసిస్ చేస్తున్నాం, ప్రాపర్ అనాలిసిస్ చేస్తున్నాము. దీంట్లో ఇప్పుడు రీసెంట్గా మన నైట్ టైంలో నంబర్ ప్లేట్స్ లేని బైక్స్ అన్నీ కూడా మనం సీజ్ చేస్తున్నాము యాక్చువల్లీ. తర్వాత సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నాము, కొన్ని కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కొంత బెటర్గా చేస్తాం ఖచ్చితంగా. జనం మనం ఇబ్బంది అవుతే మనం స్టేషన్ నుంచి వెళ్ళండి, రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికీ అలాంటి డిస్కషన్ ఏమి జరగట్లేదు. నన్ను కూడా తప్పు ఎక్కడ ఎంతమంది ఎక్స్ట్రా యాక్షన్ అడగండి సీఏ గారిని. ఇప్పుడు ఆల్మోస్ట్ 28 మంది ఉన్నారు. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు 16 మంది ఉన్నారు, ఆల్మోస్ట్ 10 మంది ఇచ్చాను, టోటలీ 12 మంది ఎక్స్ట్రా ఇచ్చాను. సార్ మెయిన్లీ గంజాయి ని అదుపు చేయడానికి సామర్లకోట జంక్షన్ ఒక ప్రధాన ట్రాన్స్పోర్ట్ కేంద్రం కింద మార్పు చేసి ఒక ప్రసారం ఉంది సార్, దాని మీద ఏ నిఘా తీసుకుంటారు? ఇప్పుడు వరకు మీరు ఏ చర్యలు తీసుకుంటారు? జంక్షన్ మీకు ఆర్పీఎఫ్ పోలీసులకి అసలు వ్యత్యాసం సమన్వయం కుదరట్లేదని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. కరెక్ట్ కాదా ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంత అది సెంటర్ యూజ్ చేయట్లేదు కానీ, బట్ ఎనీవేస్ ఓవరాల్ సామర్లకోట అనేది మనం పెద్ద ఛాలెంజ్గా కనిపించట్లేదు. కానీ ఓవరాల్ కాకినాడలో మనము ఎవరైనా గంజా అంటే చాలా తక్కువ అంటే నేను చాలా చెప్పగలుగుతాను. బట్ ఇన్షార్ట్గా చెప్పాలంటే కాకినాడలో మన గత సంవత్సరం తీసుకున్నప్పుడు కూడా మనం పట్టుకున్న కేసెస్ క్వాంటిటీని కంపేర్ చేస్తామంటే ఫస్ట్ మీరు 6 మంత్స్ తీసుకున్నారని అనుకుంటాం, 2020 to
జనవరి నుంచి జూన్ వరకు మీరు 6 నెలలు తీసుకున్నారంటే నంబర్ ఆఫ్ కేసెస్ క్వాంటిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి ఇప్పుడు ఈ సంవత్సరం ఓన్లీ నాట్ ఓన్లీ కాకినాడ, మీరు ఎంటైర్ రాష్ట్రంలో మీరు డేటా తీసి చూసారంటే క్వాంటిటీ అనేది 1/3 కిందకి తగ్గిపోయింది. కేసెస్ 10 or 12 ఉండొచ్చు, 0.5 grams, 1 gram, 1 kg, 2 kg అలాగా దొరుకుతాయి, కానీ ఈ 300, 400, 500 అన్న కాన్సెప్టే పోయింది. ఇది చేంజ్. సో ఇది అందరూ అంటే అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీని ముందు ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్గా పనిచేశాను కాబట్టి నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు, ఎస్పీగా ఉన్నప్పుడు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు డిస్ట్రక్షన్ అందరూ మేము కలిసి చేశాం కాబట్టి నాకు క్లియర్గా తెలుసు. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కల్టివేషన్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ 0. ఈ సంవత్సరం నా చేసిన తర్వాతనే నాకు ఇంతకు పంపించారు. ఓకే, మెయిన్ నా పాయింట్ ఏంటంటే మల్కాన్గిరి నుంచి ఏదో కొంత రవాణా అంటే మన రగదారి వేరు లేదు కాబట్టి ఒరిస్సా నుంచి నార్థన్ స్టేట్కి కానీ సదర్న్ స్టేట్కి కానీ వేరు దారి లేదు కాబట్టి మన ఆంధ్రాని దారి కిందకి వాడుతున్నారు. దానిట్లో కూడా ఏజెన్సీ ఏరియాలో 4 ఇంపార్టెంట్ రూట్స్లో చెక్ పోస్ట్ పెట్టేశారు. సో జస్ట్ ఒక 2 kg, 3 kg అలాంటి ఏదైనా బస్సులకు కానీ బైక్లకు కానీ వచ్చిందంటే వస్తుంది, కానీ అదర్వైజ్ మన గంజా మూమెంటు దాని పెద్ద కంటైనర్లు కానీ పెద్ద పెద్ద లారీలు కానీ వెళ్తున్న ఇదన్నది ఆల్మోస్ట్ లేనే లేని వరకు నేను చెప్పగలుగుతాను. కాబట్టి రగదారిలో ఇక్కడ కూడా ఉండడం అనేది చాలా తక్కువ. మనకి ఏదైనా కుర్రవాళ్ళు అక్కడ ఏజెన్సీకి వెళ్ళి ఏదైనా తీసుకొని వచ్చిన మన ఇన్ఫర్మేషన్ ఉందంటే కూడా దాన్ని కూడా ఎంటైర్ నెట్వర్క్ని మేము యూటిలైజ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామే ఇప్పుడు జరుగుతుంది. సార్ లేదు సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువగానే బ్యాగులు తెలుసుకుని ఎక్కువ సామర్లకోట ట్రైన్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందని సార్. లాడ్జీలు కూడా మీరు రేట్ ఎంతమంది చేసివో సార్, గతంలో లాడ్జీలు కూడా రేట్ చేస్తలేదు సార్. లాడ్జీలు అంటే మిడ్ నైట్ ట్రైన్స్కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం ఉంది సార్. ఓకే, ఒకవేళ మీకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకోండి, మీరు మనకి 100 కాల్ ఉంది, 112 కాల్ ఉంది, తర్వాత సపరేట్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అండ్ డయల్ యువర్ ఎస్పీ ఉంది, స్పందన ఉంది, ఆల్మోస్ట్ 8-9 ఫోరమ్స్ ఉన్నాయి మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. ఇక్కడ మనకి స్పెసిఫిక్ ఇన్పుట్ ఉందని అనుకోండి, మీరు ఇవ్వండి, ఖచ్చితంగా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం. మేము ఇస్తామండి, కరెక్టే. మీరు అసలు స్టార్ట్ చేసింది ఏదో కావాలి కదా, మీరు అసలు స్టార్ట్ చేసారో లేదు ఉంటే అప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వరకు అదే చెప్తున్నాను, మేము ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ కాదు, ఎక్కడ ఆపట్లేదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎక్కడ ఇప్పుడు నైట్ గస్తీ తిరిగినట్టు సందర్భం లేదు సార్, గతంలో తిరిగివారండి, ఇప్పుడు తిరగట్లేదండి. ఏంటంటే బళ్ళు పోవడానికి కారణం నైట్ గస్తీ తిరగపోవడం అండి. మీ పాయింట్ వెల్ టేకన్ అండి, నేను కరెక్ట్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.